మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే నచ్చదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అంటే నచ్చదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే నచ్చదు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ అంటే నచ్చదు. ఏంటిది బ్రదర్ ఇది? ఇట్లుంటే ఇంకెప్పుడు మనం ముందుకెళ్తాం? ఇంకెప్పుడు రాజకీయంగా ఎదుగుతాం? మనలో మనకే ఇన్ని డిఫరెన్సెస్ మనం క్రియేట్ చేసుకుంటే వాళ్ళందరూ పదే పదే చెప్తూనే ఉన్నారు మాకు మాకు ఏమీ గొడవలు లేవు, అన్నీ మామూలుగే ఉంటాయని. కానీ తప్పంతా ఎవరి దగ్గర ఉందంటే, ఫస్ట్ కొంత వాళ్ళ దగ్గర ఉంటే కొంత మన దగ్గర కూడా ఉంది, మన దగ్గరే ఎక్కువ ఉంది. నేనేం చెప్పాలంటే, వేరే హీరో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పి అరవడం వల్ల మనకేమొస్తుంది? ఒకవేళ నిజంగా వాళ్ళ మనసులో గనక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు అరవండి, అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఆడియో ఫంక్షన్కి వెళ్ళడం, వెళ్ళి పవర్ స్టార్ అని చెప్పి ఆయన నేమ్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నారు. పాపం అల్లు అర్జున్ గారు చెప్పేది కూడా అదే, ఆయన సీరియస్ అవ్వడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒకసారి చెప్పారు, వేరే హీరోస్ కూర్చున్నప్పుడు కూడా అబ్బా విసిగిచ్చేస్తున్నారు అన్నట్టు ఇండైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అన్నారని చెప్పి ఆయనకి విసుగొచ్చి మీ చేపట్టి వాళ్ళ పరువు కూడా పోతుంది. అందుకనే అమాయకంగా చిన్నపిల్లల్లాగా చేయొద్దు ఎవరు దయచేసి. ఒకవేళ మీకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా ఆయన పేరు ఎవరైతే మనం పిలవకుండా మాట్లాడతారో వాళ్ళకి చేయగొట్టండి, అక్కడ అరవండి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఎవరు స్టేజ్ ఎక్కినా సరే వాళ్ళు ఏదో మాట్లాడాలని వస్తారు. వచ్చినప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ అంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలా. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ ఇంత జరిగితే అంత సోషల్ మీడియాలో మన మీద వ్యతిరేకత తీసుకురావడానికి మనలో మనకే కొట్లాటలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. అల్లు అర్జున్ గారు అలా చెప్పేలాగా చేశారంటే దాని తప్పు మనదే. ఎందుకంటే పవర్ స్టార్ అని అరుస్తే ఏమొస్తుంది అక్కడ? అసలు ఆయన ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాడు క్లియర్గా. ఆయన చెప్పిన ఆయన అనేది ఏంటంటే, మీకు ఇప్పుడు పవర్ స్టార్ అంటే హ్యాపీ అంతే కదా అని చెప్పి ఆయన వేరే ఉద్దేశంతో చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఆయనకి చిరంజీవి గారు అంటే అభిమానం, అది ఆయన క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. దాంతటితో వదిలేయాలి. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడాలని చెప్పి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంతమందికి చిరంజీవి గారంటే ఇష్టం, కొంతమందికి రజనీకాంత్ గారంటే ఇష్టం, అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇంకొకరి ఇష్టాన్ని మనం మార్చిన అవసరం లేదు. మనకి ఎవరైతే ఇంపార్టెంటో, ఎవరైతే మనం అరవకుండా పిలవకుండా పవన్ కళ్యాణ్ గారి పేరు కాదు ఆయన గురించి స్టేజ్ మీద ఆయన గురించి చెప్తారో అప్పుడు అరవండి మీరు ఆయన గురించి. వాళ్ళని మీరు ఇష్టపడండి, అంతేగాని మీరు ఊకే పదే పదే అరిచి పవన్ కళ్యాణ్ గారు పరువు తీయకండి దయచేసి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, మనం అందరినీ కలుపుకొని పోవాలి. మీరు వేరే హీరో ఫ్యాన్స్కి ఆ ఆడియో రిలీజ్కి వెళ్ళడం ఎందుకు? వెళ్ళి అక్కడికి వెళ్ళి గెలుక్కొని మరి తిట్టించుకోవడం ఎందుకు ఇండైరెక్ట్గా? అంతే కదా, మందే తప్పు. ఫస్ట్ మీరు ఆయనకి ఏదైనా చేయాలనుకుంటే దానివల్ల ప్లస్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది, దయచేసి ఎవరు నెగిటివ్గా చేయకండి. దీనివల్ల ఏంటంటే మనం ఏదో చిన్నదే అనుకుంటాం కానీ దాన్ని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. బయట గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేసరికి ఏవో అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్కి నచ్చదట అంటే మంచిగా ఉండేటోడు కూడా ఏమో మనకి వాళ్ళకి పడదనుకుంటాడు. కానీ అల్లు అర్జున్ గారు ఒకవేళ నచ్చకపోతే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేకపోతే ఎందుకు ఆయన ఎలక్షన్స్ అప్పుడు ఆయన వచ్చి పక్కన నించున్నారు? ఎందుకు ఫిలిం ఛాంబర్లో వచ్చి ఆయన మద్దతు తెలిపాడు శ్రీరెడ్డి గారి ఇష్యూలో? అందుకని మనం అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు ఉండాలో ఏదైనా అంతవరకు ఉంటే బాగుంటుంది. లిమిట్ దాటిందనుకోండి ఎవరికైనా విరక్తి వస్తుంది. ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాం మనం. అందుకని వేరే హీరో ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు బలవంతంగా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేసినంత కర్మ మనకు లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడతారు, కష్టమైన వాళ్ళు వదిలేస్తారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చితే ఏదైనా ఇన్సిడెంట్స్ వస్తే మాట్లాడతారులే, కానీ లేని దానికి ఉన్నదానికి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాలని అనుకోవడం మంది తప్పు ఫస్ట్. అందుకని దయచేసి మీరెవరైనా, నా మాటలు నాకు ఖచ్చితంగా మీకు బాధ అనిపిస్తాయి, కాకపోతే నేను చెప్పేది రియల్. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూడండి.
ఆయన ఎలా ఎదుగుతాడు, మన వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి చూడండి. అంతేగాని ఆయన్ని డ్యామేజ్ దయచేసి ఎవరు చేయకండి ప్లీజ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.